శంఖుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు అడవిలో ఉండేవారు. అరణ్యంలో వాళ్ళ నాన్నగారు మంచి రెండు ఆశ్రమాలు, రెండు తోటలు ఏర్పాటు చేశాడు. ఆయన చచ్చిపోయే ముందు కొడుకులిద్దరికీ రెండు ఆశ్రమాలు ఇచ్చి, ఈ ఆశ్రమాలు చెరువటి మీ ఇళ్ళు, మామిడి తోటేమో అన్నయ్యకి, ద్రాక్ష ఫలాలు ఉన్నటువంటి తోటని ద్రాక్షోద్యానానేమో తమ్ముడికి ఇచ్చాను, ఇవి పంచుకుని మీరు సుఖంగా బ్రతకండి అని చచ్చిపోయాడు తండ్రి. మామిడి తోట అన్నయ్యకి వచ్చింది, రెండోవాడు లిఖితుడికి ద్రాక్ష వచ్చింది. ఇద్దరు ఐకమత్యంతో ఉండేవారు. అన్నగారు తమ్ముడు చూడడానికి వెళ్ళేవాడు, తమ్ముడు అన్నకి సేవ చేసేవాడు. ఒకసారి తమ్ముడు అన్నగారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో అన్నగారు ఎక్కడో నదిలో స్నానానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అన్నయ్య వచ్చేదాకా అన్నగారి ఆశ్రమం అరుగు మీదే కూర్చున్నాడు తమ్ముడు. ఇంతలో ఆయనకి ఆకలేసి అటు ఇటు చూసేట. అక్కడంతా మామిడి తోట కదా, అది వేసవకాలం, మంచి ముగ్గినటువంటి బంగిరపల్లి మామిడి పళ్ళు, రసాలు, నూజివీడి రసాలు, ఆ రసాలు, ఈ రసాలు అన్నీ అక్కడే ఉన్నాయి. వీడు టకటక ఒక అరడదన పళ్ళు కోసేసుకుని పీకి, పైన తోలంతా పీకి పిసుక్కుంటూ మొత్తం రసం తాగేశాడు. బంగినపల్లి మామిడికాయలు చాకు పెట్టి కోసుకుని పెడలు తినేశాడు. కనిపించినట్టుగా కడుపు నిండా పళ్ళు తిన్నాడు. ఈ టెంకలు తొక్క మాత్రం ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టు దగ్గర వేశాడు. శుభ్రంగా పళ్ళు తిని కాళ్ళు చేతులు కడుక్కున్న ఒక అరగంట తర్వాత అన్నగారు ఆశ్రమంలో కడుగు పెట్టగానే అన్నయ్య అని దండం పెట్టాట. అన్నగారు తమ్ముడు బాగున్నావా అని అరుగు మీద కూర్చున్నాడు. ఎదురుండా మామిడి టెంకలు తొక్కా కనబడ్డాయి. వెంటనే తమ్ముడిని, తమ్ముడు ఈ మామిడి పళ్ళు ఎవరు తిన్నారు? ఈ ఆశ్రమంలో నేను నువ్వు తప్ప ఎవరూ లేరు. నేను ఇంతవరకు పళ్ళు తినలేదు. ఇప్పుడు ఇక్కడ టెంక తుక్కు కనబడుతున్నాయి. ఈ పళ్ళు ఎవరు తిన్నారనగానే, నేనే అన్నయ్య, అరడదం రసాలు, అరడదం బంగిరిపిల్లి, ఇలా అన్నీ కోసుకుని అన్నీ ఆరేసి ఆరేసి చొప్పును తిన్నానన్నట. ఆయన కడుపు అంత గొప్పది, రెండు మామిడి పళ్ళు తింటే కడుపు గిరగిరలాడుతుంది, ఆయనకి తినగలిగే యోగం అని తిన్నానన్నాడు. అప్పుడు అన్నగారు, ఒరే నాన్నగారు మన ఇద్దరికి ఆస్తి పంచిపెట్టేశాడా లేదా, రిజిస్ట్రేషన్ చేశాడా లేదా అంటే చేసేశాడు అన్నయ్య అన్నాడు. ఇప్పుడు ఈ మామిడి తోట ఇల్లు ఎవరిది? నీదే అన్నాడు. ఇది నా సొమ్మే కదా అన్నయ్య, మొహమాటలు లేకుండా అది నీ సొమ్మే. మరి నా సొమ్ముని నువ్వు తినాలంటే నన్ను అడగల వద్దా? అడగకుండా అన్నగారి సొమ్మైనా తీసుకోకూడదు. నా పళ్ళు అడగకుండా తిన్నావు, తప్పేనా దొంగతనమేనా కాదా అన్నట. నిజమే అన్నయ్య, నాకు అంత దూరం ఆలోచించి ఓపిక లేకపోయింది, తినేశాను, పొరపాటు చేశాను, దొంగతనమే, అడగకుండా తీయటం దొంగతనమే అన్నాడు. దొంగతనానికి తక్షణం శిక్ష పడాలి. శిక్ష పడకపోతే అతి భయంకరమైన నరకానికి పోతావు. మామూలు నరకం కాదు, నికురంతర నరకం నరకం ఉంటుంది. అందులో కత్తెరతో చేతులు కాళ్ళు రోజు నరుగుతూ ఉంటారు. అది భయంకర నరకం. అది తలుచుకుంటేనే వణుకు వస్తుంది మనకి. అటువంటి నరకం, ఆ నికురంతనమని పేరు కలిగిన కత్తెరలతో నరికే నరకానికి పోతావు. నువ్వు తక్షణం మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మన మహారాజు గారు జనకుడు. జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అన్నగారి తోటలో మామిడి పళ్ళు దొంగతనం చేశాను, నాకు మీరు శిక్ష వెయ్యండి అను. ఆయన నీకు శిక్ష విధిస్తాడు. మహారాజు గారి దగ్గర శిక్షను అనుభవిస్తే నీ పాపం ప్రక్షాళన అయిపోతుంది. ఇంకా తర్వాత నీకు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అనగానే నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాను. ఎందుకంటే అన్నయ్య ఆయనకి గురువు. గురువు గారు చెప్పాక కాదనకూడదు. తక్షణం ఈయన బయలుదేరి అన్నకి దండం పెట్టి హుటాహుటిన జనక మహారాజు గారి సభలోకి వెళ్ళాడు. జనక మహారాజా సమయంలో సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే ఈయన వెళ్ళి, మహారాజా నీకు ఆశీర్వచనం, నేను లిఖితుణ్ణి, మా అన్నయ్య శంఖుడు, మా అన్నయ్య గారి తోటలో మామిడి పళ్ళు కోసుకుని తిన్నాను, దొంగతనంగా తిన్నాను, ఆయనకి చెప్పలేదు, దానికి శిక్ష నువ్వు విధించు, అనుభవించడానికి వచ్చాను. రాజదండనం అనుభవించిన వాడు నరకమునకు పోయి యమధర్మరాజు గారి దండనమును అనుభవించడు. అందుకే భూలోకంలో తప్పుడు పనులు చేసిన వాడు వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. కోర్టులో లొంగిపోతే సుఖం, ఆ శిక్ష అనుభవిస్తే సుఖం. లేదా గురువు పాదాల మీద పడితే ఒక్క గురువు మాత్రం రక్షించగలడు. గురువుకి ఒక్కడికి ఆ శక్తి ఇచ్చాడు పరమాత్ముడు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఆ శక్తి. ఎన్ని పర్యాయాలు చెప్పాడండి, గురుపాద పద్మములను ఆశ్రయిస్తే ఇంకా అటువంటి వాడికి వాటవరసకు కూడా పాపం లేదు. సర్వాణి పాపాని వినాశయంతం, సకల పాపములను నాశనం చేస్తాడు కాబట్టి గురువు అన్నారు ఆయన. గురువు అనే శబ్దమునకు ఇది కూడా ఒక అర్థం. ఎన్ని అర్థాలు ఉన్నాయో గురు శబ్దానికి. అందుకే ఈయన ఏమన్నాడు, రాజదండను అనుభవించడానికి వచ్చాడగానే జనక మహారాజు గారు కాసేపు న్యాయశాస్త్ర విధులతో ఆలోచన చేసి, నువ్వు పరమపుణ్యాత్ముడైన విప్రుడివి, విప్రుడికి దండన విధించకూడదు, పైగా నువ్వు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చావు, పశ్చాత్తాపం నీ పాపానికి
ప్రాయశ్చిత్తం. పశ్చాత్తప్తుడవై నేను తప్పు చేశాను ఒప్పుకున్నావుగా కాబట్టి నేను క్షమించాను పోన్నట. లేదండోయ్ మా అన్నయ్య ఎలా చెప్పలా, రాజుగారు పశ్చాత్తాపం పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పినా నలుగురితో పాటు నీకు కూడా శిక్ష వెయ్యవలసిందే అని శిక్ష అడిగి వేయించుకుని ఆ శిక్ష అనుభవించిరా అన్నాడు మా అన్నయ్య. అన్నయ్య మాట వినవలసిందే, నన్ను నువ్వు ఇప్పుడు పశ్చాత్తప్తుడివి లేకపోతే విప్రుడివి అనే పక్షపాత దృష్టి విడిచిపెట్టి అందరూ నేరస్తుల్లాగే చూడు, అందరు నన్ను కూడా ఒక తప్పు చేసిన వాళ్ళ చూడు. నేరస్తుడనే మాట వాడకూడసమండి, ఎప్పుడు నాది అపశబ్దం వచ్చింది. ఇప్పుడు నేరము అనేది సంస్కృత పదంగా తెలుగు పదం, స్థ అనేది సంస్కృత పదం. ఇలాంటి పిచ్చి పిచ్చి పదాలు కొన్ని నమ్మకస్తుడు లాంటి పదాలు వాడేస్తున్నారు బండభూతులవి. ఆచితూచి శబ్దాలు వాడాలి. నేను తప్పు చేశాను, శిక్ష విధించనగానే రాజుగారు నా రాజ్యాంగం ప్రకారంగా దొంగతనం చేసిన వాడికి చేతులు నరకడమే శిక్ష, హస్తఖండనం. చేతులు నరికించేయమంటావా అంటే నరికేయండి అన్నాడు అంతే. వెంటనే తలారుల్ని పిలిపించాడు జనక మహారాజు, నరికేయండి ఈయన చేతులు అన్నాడు. పటక్కని నరికేశారు ఈ చేతులు, ఇక్కడ దాకా మణికట్టుల దాకా నరికేశారు. అందులోంచి రక్తం కారుతూ ఉండగా ఈయన ఏడవలా బాబోయ్ బాబోయ్ అల్లా చేతులు నరిగితే ఆనందంగా నవ్వుకుంటూ ఓహో ఓహో అని పొంగిపోతూ, ఇది మైసూరు బజ్జీ తినవాడు కూడా అలా అండవు, ఈయన ఉసూరు మనకుండా పరుగు పరుగును బయలుదేరాడు. అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్య ఇవిగో నా చేతులు అన్నాడు. ఏం తమ్ముడు బాధగా లేదంటే, శిక్ష అనుభవించటం వల్ల చేతులు తెగడం వల్ల వచ్చే బాధ కంటే పాపము నుండి విముక్తి పొందాననే ఆనందం ఎక్కువగా ఉంది. అన్నగారు గురువు చెప్పిన మాట విన్నాను, రాజదండను అనుభవించాను, ఇక నాకు ప్రాయశ్చిత్తం అయ్యిందా, ఇక నాకు పాపం లేదు కదా అన్నట్ట. సందేహం లేకుండా పాప విముక్తుడు అయ్యావు, ఈ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసిరా అన్నాడు అన్నయ్య. వెంటనే ఈయన వెళ్ళి ఆ స్నానం చేశాడు. ఆ నదిలో స్నానం చేయడంతో టక్కన చేతులు వచ్చేసాయి. అందులో స్నానం చేయగానే చేతులు వచ్చాయి గనక బాహు అంటే చేతులు, ద అంటే ఇచ్చింది, అందుకే బాహుదా నది అని పేరు వచ్చింది. అది ఇది అది బాహుదా నది, ఆ నదికి అప్పటి నుంచి బాహుదా చేతులను తిరిగి ఇచ్చిన నది అని పేరు వచ్చింది. అప్పుడు అన్నయ్య దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతూ అన్నయ్య చేతులు వచ్చాయి అన్నట్ట. ఒరే నీ చేతులు నేను ఇవ్వగలనరా, నాకు ఆ మహిముంది కాబట్టే శిక్ష అనుభవించమన్నా నేను కూడా తెలివి తక్కువతనంతో అనుభవించమనలేదు. ఈరోజు ఈ చిన్న దొంగతనాన్ని నువ్వు ఉపేక్షిస్తే చిన్న తప్పు పెద్ద తప్పు, పెద్ద తప్పు మహాపరాధం, మహాపరాధం నిన్ను ఘోర కఠోర నరకాలకి తీసుకెడుతుంది. అందుకే మొక్కగా ఉండగానే వంచాలి, మానయ్యాక వంగదని. తప్పులు చేసినప్పుడు గురువులు వెంటనే శిక్ష వేసేస్తే లాభం. చాలామంది చేసేవే పక్కవాడి మీద నేరాలు చెప్పడం అనేది మెల్లిగా మొదలెడతారు. అలా నేరాలు ఒకసారి వింటారు, అది ఆనందం కలుగుతుంది, ఇక్కడి నుంచి అలవాటు అయిపోతున్నది. దాంతో ఏమవుతుంది, 18 పురాణాలు వినడం వల్ల, 18 పురాణాలు రాయడం వల్ల వచ్చిన పుణ్యం కంటే ఇతరుల మీద చెడు చెప్పడం వల్ల, నేరం చెప్పడం వల్ల వచ్చేటటువంటి పాపం ఎక్కువైపోతుంది. ఈ పురాణములు వాడిని కాపాడలేవు అప్పుడు, ఎందుకని అపరాధం పెరిగిపోతుంది కనుక. వడ్డీ ఎక్కువైపోయినప్పుడు అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయి ముప్పు తెచ్చిపెట్టట్లా చాలా చోట్ల. వడ్డీకి తెచ్చేవండి 1 లక్ష రూపాయలు, లక్ష కాదు 10 లక్షలు అప్పు తీరుస్తున్న ఈ వడ్డీ అలా పెరిగిపోవడం వల్ల అసలు తీరట్లేదు. మా గంగరాజు అలాగే అయిపోయాడు, బోడీ లారీ ఓడుకొని దాని మీద అప్పు ఏమో 2 లక్షలు, అది 20 లక్షలు అప్పు తీర్చడం. ఎప్పుడు అంతే, ఎప్పుడు అప్పు అంటాడు. ఏమంటుందంటే ఇదే కారణం, అప్పు ముప్పు. పాపములు అనేవి అప్పులు పెరిగినట్టు పెరిగిపోతాయి. చక్రవడ్డీకి అప్పు తెచ్చిన వాడు ఎంత ప్రమాదం పొందుతాడో పాపములు చేసేవాడు అలాంటి వాడు అవుతాడు. అందుకే మొక్కగా ఉండగా తుంచాలి. బాధపడినా సరే ఉన్నదన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఇవాళ మీకు తాత్కాలికంగా నేను చెప్పిన మాట హృదయానికి బాధ కలిగించవచ్చు, నా గురించే చెప్పారని మీకు ఏడుపు రావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పపోతే ఈ ఇతరుల మీద చెడ్డ చెప్పడం, నేరాలు చెప్పడం, నేరాలు వినడం, ఇతరులలో ఉన్న లోపాలించడం అనే ఒక పాపం అంతకంతకీ పెంచుకుంటే చివరికి ఎందుకు పనికిరాకుండా పిపీలికాది దరిద్రపు జన్మలు, నీచ జన్మలు ఎత్తుతారు. అప్పుడు ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలుగుతారు? కాబట్టి ఎప్పటికప్పుడు పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి. అందుకని పూర్వకాలంలో కఠోరంగా శిక్షలు వేసేవారు. అందుకని ఇప్పుడు భైరవుడు భయపడ్డాడు. ఎందుకని, ఆ జనక మహారాజు యక్ష్వాకుడు ఒకే కాలంవాడు. జనకుడు చాలా ప్రాచీనుడు కదటండి, వైవస్వతమనువు కాలంలో పుట్టినవాడు ఆయన. వైవస్వతమనువు జనకుడు ఒకసారే పుట్టారు విదేహుడు. అమ్మ బాబో, శంఖ లిఖితులకి చేతులు నరికాడు ఆయన, ఏది చిన్న తప్పుకి, మామిడి పళ్ళకే. ఇక్ష్వాకు మహారాజు అంతకంటే కఠినుడు. ఇప్పుడు గురుహత్య చేశాననే విషయం తెలిస్తే ఎటువంటి శిక్ష వేస్తాడో.